మరి ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలకడము నిజంగా మీ అందరితో పాటుగా నేను కూడా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ మా మిత్రుడు, నా చిరకాల మిత్రుడు, అంటే వాస్తవంగా వారు శాసనసభకి ఎంపికై వీళ్ళ మంత్రివర్గంలో రేవంత్ రెడ్డి గారి సహచరుడుగా బాధ్యతలు నిర్వర్తించినటువంటి వారు. కానీ వారు ఆశించిన పెద్ద పొందలేకున్నప్పటికీ కూడా వారి సేవలు రాష్ట్ర స్థాయిలో అవసరమైనటువంటి ఒక ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకొని మరి వారికి ప్రత్యేకంగా ప్రభుత్వ సలహాదారుడిగా వారి సలహా నిలువ పొందుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. మా మిత్రుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత బోధన శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మండవ వెంకటేశ్వరరావు గారు, అరికెల నర్సిరెడ్డి గారు మాజీ శాసనమండలి సభ్యులు, సోదరుడు అనిల్ కుమార్ గారు మాజీ శాసనసభ్యులు, అట్లాగే సోదరి ఆకుల లలిత మాజీ శాసనమండలి సభ్యురాలు, మాజీ శాసనసభ్యురాలు, మా సోదరుడు గంగారాం గారు, అట్లాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి కె శ్రీర్ గారు, ఇప్పుడే సమావేశానికి ఎదిరించిన కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, మా తల్లుల ఆడబిడ్డలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ వాస్తవంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటే వారి ప్రజా జీవితం ఆరంభంలో ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆరంభించి యువజన కాంగ్రెస్ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో సేవలు అందింపజేసి వాస్తవం ఇప్పుడు ఎదుగుతుందో రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టి తదుపరి వారు పూర్తి స్థాయిలో గాంధీ భవన్ కు సమయం ఇవ్వలేకపోయిన పరిస్థితులలో పాలనాపరంగా ఆర్గనైజేషన్ ను పూర్తిగా నడిపిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ గారి సేవలు గుర్తింపు ఏదైతుందో వారి శాసన మండలికి ఎంపిక కావడం ఇది కేవలం మహేష్ కుమార్ గౌడ్ గారికి కల్పించేటువంటి ఒక హోదాగా కాకుండా ఇది కాంగ్రెస్ కార్యకర్తలకు లభించేటువంటి ఒక హోదాగా మనం భావితాలని చెప్పట్టున్నాను. కాంగ్రెస్ పార్టీలో పనిచేసేటువంటి ఒక నాయకులకు గుర్తింపు లభిస్తుందని చెప్పడానికి ఉదాహరణ మహేష్ కుమార్ గౌడ్ గారితో పాటుగా మిత్రుడు ఎన్ఎస్యూ పనమూరు వెంకటనరసింహరావు గారు అతి చిన్న వయసులో చెప్పట్టున్నాయి, మొత్తం దేశంలోనే అతి చిన్న వయసులో శాసన మండలికి ఎంపికైనటువంటి ఒక అవకాశం పొందినటువంటి ఒక వ్యక్తి, విద్యార్థి నాయకుడిగా గడిచిన దశాబ్ద కాలం రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసిన దృష్ట్యా వారి శాసన మండలికి అవకాశం కల్పించడం, అట్లాగే సోదరుడు అనిల్ కుమార్ యాదవ్ గారు అని చెప్పట్టు నేను అందరూ ఆశ్చర్యపోయి ఉంటారు మరి ఏకంగా రాజ్యసభకే ఏదైతుందో మరి అవకాశం కల్పించడం జరిగిందని చెప్పట్టున్నా. ఈ ముగ్గురు కూడా మహేష్ కుమార్ గౌడ్ గారే కానివ్వండి, పనమూరు వెంకట గారే కానివ్వండి, అట్లాగే అనిల్ కుమార్ యాదవ్ గారే కానివ్వండి కాక నీ గడిచే దశాబ్దం కాలకెళ్ళి గమనిస్తున్నా ఎవరు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నా పార్టీ పిలుపు మేరకు మరి ముందుని పోరాటం చేసేటువంటి యొక్క నాయకులు కార్యకర్తలు కాబట్టి మరి పార్టీ పరంగా వారికి లభించిన ఈ గుర్తింపుకు నేను కాంగ్రెస్ కార్యకర్తలందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ అధిష్టానానికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను అని చెప్పండి. మరి మన జరిగిన సాధారణ శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ వాస్తవంగా అందరూ కూడా ఆశ్చర్యపోయి ఉంటారు ఒక విధంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుందని చెప్పంటే ఇది సాధ్యమేనని చెప్పాను అనుకున్నాను. కానీ దాన్ని సుసాధ్యం చేసినటువంటి ఘనత ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని చెప్పని చెప్పక తప్పదని చెప్పండి. వారు ఏనాడైతే ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యత చేపట్టడం జరిగిందో రాష్ట్రంలో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కొరకు యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని పర్యటనపై చేసి కార్యకర్తలను ఉత్తేజపరిచి ఇలా ప్రజానీకాన్ని ఏదైతుందో ఇలా మనం ఎదుర్కొంటున్నటువంటి నియంతృత్వ పాలనకు ఈ అవినీతి పాలనకు ఏదైతుందో తెరించాలనే ఒక భావనతో మరి చేసిన ఉద్యమానికి ప్రతిఫలం మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారులు రావటం, మిత్రుడు రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టడం జరిగిందని చెప్పంటున్నాను. ఇది కేవలం మొదటి దశ మాత్రమే, రెండవ దశ ఎన్నిక సార్వత్రిక ఎన్నిక రేపు రాబోతుంది పార్లమెంట్ ఎన్నిక అని చెప్పంటున్నాను. ఈ దేశం కోసం ఏదైతుందో ప్రాణాలు అర్పించినటువంటి ఒక త్యాగాల చరిత్ర
మరి కుటుంబం ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారి వారసత్వాలు పొడిపుచ్చుకున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కొరకు ఏదైతుందో మళ్ళీ మరొకసారి మనందరూ కలిసికట్టుగా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో ఇప్పుడు మిత్రులు పేర్కొన్నట్టు 17 కనీసం 15 పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే విధంగా అందులో మన నిజామాబాద్ ఏదైతుందో ప్రథమ స్థానంలో నిలిచే విధంగా ఏదైతుందో అందరూ కలిసికట్టు కూర్చోవని చెప్పట్టు. మనకు అభ్యర్థి ఎవరైనా ప్రధానం కాదు, అభ్యర్థి ఎవరైనప్పటికీ ఏదైతుందో రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి జయకేతం విజయ పతాక ఎగరవేసిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ కార్యకర్తపై ఉందని చెప్పని ఈయన సభాముఖం చేస్తూ చెప్పండి. నేను రాష్ట్రంలో కొనసాగినటువంటి ఒక అవినీతి పాలన గురించి మిత్రులు చాలా విషయాలు చెప్పారు. నేను జాతీయ స్థాయిలో చెప్పండి, నేను రాగి ఇక్కడ గోడ మీద కనబడుతుందా? చక్కెర కర్మాగారం తెరవబడాలంటే మరొకసారి మోడీ కొట్టేయాలన్నట్టు నాకు ఇది ఆశ్చర్యం అనిపించిందా? ఇప్పుడు మోడీ ప్రధానమంత్రి లేడా? మరి చక్కెర కర్మాగారం తెరిపించడము మోడీ గారికి ఆయన చేతిలో ఉండి ఉన్నట్టయితే, తెరవగలిగినట్టయితే, ఆ చిత్తశుద్ధి ఆయనకు ఉండి ఉన్నట్టయితే, మరి 5 సంవత్సరాల కాలంలో మోడీ గారు ఏదైతున్నదో మూతబడ్డ బోధన చక్కెర కర్మాగారం కానివ్వండి, మెట్పల్లి చక్కెర కర్మాగారం కానివ్వండి, మీద ముమ్మోజిపల్లి కానివ్వండి, తెలిపించాలని మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదు, చర్యలు చేపట్టలేదని చెప్పండి. రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం ఏర్పడడంతోనే ఎన్నికల్లో చేసిన వాగ్దానానికి అనుగుణంగా మిత్రులు సుదర్శన్ రెడ్డి గారు ఏదైతుందో వారే కానీ చరిత్ర ప్రాంతాలు ప్రాతిధ్యం వహిస్తున్న నేనే కానివ్వండి కాక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టి తీసుకెళ్లి ఈ నిజాం చక్కెర కర్మాగారాల పునఃప్రారంభం ఆవశ్యకత ఏదైతే దృష్టి తీసుకెళ్లి వారికి ప్రత్యామ్నాయంగా సాగు చేయగలిగే అవకాశం ఉన్నటువంటి ఒక పంట చెరుకు అని చెప్పంటున్నాను. చెరుకు పంట అని చెప్పంటాను నేను. ఆ చెరుకు పంట ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఈ చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభింప చేయడానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మిత్రులు శ్రీధర్ బాబు గారు పరిశ్రమల శాఖ మంత్రి గారు ఆధ్వర్యం లోపల కంపి వేయటం, ఓ సమావేశం నిర్వహించడం, త్వరలోనే వచ్చిన 23 ఏదైతుందో మరి సురేష్ రెడ్డి గారి యొక్క సూచన మేరకు బోధన ప్రాంతాన్ని పర్యటించబోతున్నాం అని చెప్పంటున్నారు. మరి కేవలం ఎన్నికలు చేసిన వాగ్దానం అనే కాదు, రైతాంగ పక్షపాతిగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో ఈ చక్కెర కర్మాగారాలను పునఃప్రారంభింప చేయటం కాంగ్రెస్ పార్టీ యొక్క బాధ్యత అని చెప్పని ఈయన సభాముఖం చేస్తూ చెప్పండి. రైతు సంక్షేమం కొరకు కట్టుబడి ఒక పార్టీ చేయను కాంగ్రెస్ పార్టీ మాత్రం చెప్పంటున్నారు. జాతీయ స్థాయిలో దేశ రాజధాని ఢిల్లీ ఏదైతుందో గడిచిన 4 రోజులకెళ్లి రాజకీయాలు ఖచ్చితంగా రైతాంగం ఉద్యమం చేస్తున్నా. ఎందుకు చేస్తున్నారు? కనీసం మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ కు చట్టబద్ధత కల్పిస్తారని చెప్పాలి. వ్యవసాయ ఉత్పత్తులకు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణీప చేయడం జరుగుతుంది. ఆ మద్దతు ధర నిర్ణీప చేయడమే కాదు, నిర్ణీప చేసే ఒక మద్దతు ధర చట్టబద్ధత కల్పించి రైతాంగానికి అందింపజేయడం ఏదైతుందో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అని చెప్పండి. దేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు రైతాంగాన్ని రుణమిక్తం చేయడానికి ఏదైతుందో ఏక మొత్తంగా 1,00,000 రూపాయల రుణమాఫీ చేయడంతో పాటుగా ఏనాడు కూడా వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరకు ఏదైతుందో ఇబ్బంది కలగకుండా రైతాంగానికి అండగలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏదైతుందో 4 రోజులకెళ్ళి దేశ రాజ్యం ఉద్యమం అవుతుంటే కనీసం చలనం లేదని చెప్పండి, చలనం లేదని చెప్పండి. ఏమనంటే దేశం పెరుగుతుంది, సబ్కా సాత్ సబ్కా వికాస్, మరి సబ్కా సాత్ సబ్కా వికాస్ ఎక్కడ మాకు అర్థం కాదని చెప్పండి. నేను $105 బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉన్నాడు 2014 ఏదైతున్నదో 50-50 రూపాయలు నిధులు ఉన్నాయి, 70-75 రూపాయలు పెట్రోల్ ఉండే. ఇవాళ ఏదైతుందో అదే క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $75 తగ్గిపోయింది. $105 ఉన్ననాడు ఏదైతుందో డీజిల్ 50-55 రూపాయలు పెట్రోల్ మరి 70-75 రూపాయలు ఉంటే 75 రూపాయలు తగ్గితే అది తగ్గాలి, పెరగాలి, తగ్గాలి. డీజిల్ ఎంత ఉంది ఇవాళ? 98-99 రూపాయలు నిజమాబద్ధమే. పెట్రోల్ ఎంత ఉంది? 109-110 రూపాయలు ఉందని చెప్పంటున్నారు. మరి దీనికి కారణం ఎవరు?
జాతీయ స్థాయిలో అధికారం ఉండడం భారతీయ జనతా పార్టీ అని చెప్పంటున్నా. ఆయిల్ కంపెనీలు ఏదైతే ఈ ఒక్క సంవత్సరం లోపల $75,000 ఏది ఎత్తుందో వాళ్ళ ఆదాయాన్ని సమకూర్చుకోవడం జరిగింది. కేవలం ఆయిల్ కంపెనీలు కాదు సమకూర్చడానికి ప్రయత్నం చేస్తుంది తప్ప, మరి వినియోగదారు సామాన్య ప్రజానీకానికి అండగా నిలిచి జాతీయ స్థాయిలో క్రూడాయిల్ ధర తగ్గిందో పెట్రోల్ డీజిల్ ధర తగ్గిందనే ఆలోచన లేకుండా సామాన్య ప్రజానీకం భారం వేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నువ్వు ఏ విధంగా ప్రజల్లోకి వచ్చి ఓటు అడిగే నైతికత నీకు ఉందని చెప్పంటుండే. కదా జాతీయ స్థాయిలో నిరుద్యోగం ఏ స్థాయిలో పెరిగిపోయింది, ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఏదైతుందో గ్రామీణ ప్రభుత్వం వ్యవసాయ పరికల్పించిన భావనతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామాలలో వ్యవసాయ కూలీలు పని కల్పి చేయడమే కాదు గ్రామ స్థాయిలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం దొరుకుతుందంటే కేవలం ఎన్ఆర్ఈఎస్ నిధులే అని చెప్పి చెప్పక తప్పని చెప్పట్టున్నాం. దాని మార్గదర్శకం ఎవరు? మన అధినాయకులను సోనియా గాంధీ గారు చెప్పి చెప్పక తప్పదని చెప్పంటున్నాం. ఆహార భద్రతే కానివ్వండి, పేద ప్రజలకు అండగా పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటున్నాం. దయచేసి ఇక్కడ రాష్ట్రంలో ఏదైతుందో అవినీతిమయమైనటువంటి నియంతృత్వంతో కలిగిన టీఆర్ఎస్ పార్టీకి మనం శరమగీతం పాడినామని చెప్పంటున్నాం. అంటే జాతీయ స్థాయిలో కేవలం కుల మతాలను రెచ్చగొడుతూ మత విద్వేషాలతో అధికారం రావాలని ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక భారతీయ జనతా పార్టీ కూడా శరమగీతం పాడుతున్నటువంటి ఆవశ్యకత బాధ్యత మనపై ఉందని చెప్పంటున్నాం. కాబట్టి సోదర కాంగ్రెస్ గారికి అందరూ కూడా చెప్పంటున్నా, నేను మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా అయితే అందరూ కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడానికి ప్రయత్నం చేయడం జరిగిందో జాతీయ స్థాయిలో కూడా ఇలా ఇండియా కూటమి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడంతో పాటుగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మన లక్ష్యం ఎంచుకోవాలని చెప్పని నేను మనవి చేస్తూ ఇంకో సమయం తీసుకోకుండా వాస్తవం మహేష్ కుమార్ గౌడ్ గారు శాసనమండలికి ఎంపీ కావడం అంటే మొత్తం నిజామాబాద్ జిల్లాకే కాదు యావత్ రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా ఏదైతుందో ఇది అభినందించదగ్గ విషయంగా పేర్కొంటున్నాను చెప్పంటున్నాను. కాంగ్రెస్ కార్యకర్తల పార్టీ బలోపేతం కొరకు ఎవరెప్పుడు చేసినా కానీ మన లభించాల్సినటువంటి ఒక హోదా తప్ప లభిస్తున్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ నేను మిత్రులు మహేష్ కుమార్ గౌడ్ గారిని అట్లాగే షబీర్ అలీ గారులను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తూ మన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి మేము సుదర్శన్ రెడ్డి గారు ఏదైతుందో నీటి పారుదల శాఖ మంత్రులుగా వారు అన్నాడు ఏదైతుందో గుప్తా అలీ సాగర్ మోటార్ అధునీకరణ ఇక్కడ ఉన్నట్టుగా నాయకులు ఎవరైనా కానీ అని చెప్పంటున్నా. ఇప్పుడు షబీర్ అలీ గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ మా మిత్రులు సురేష్ రెడ్డి గారు కానివ్వండి, మేము వారు ఎట్లా మంత్రిగా బాధ్యత చేపట్టబోతున్నాం? మరి ఏ హోదా అనేది కాదు, వారిపై బాధ్యత ఉన్నది. ఈ ప్యాకేజ్ 2021-22 పూర్తి చేయించి నిజాం నిర్బాధతో పాటుగా కామారెడ్డి వరకు ఏదో సాగునీ చేయడం మనందరికి బాధ్యత కర్తవ్యంగా ఎంచుకొని కృషి చేయడం జరగాలని చెప్పని జరుగుతుందని చెప్పని మేము మనం చేస్తూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్.